Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉరికి వేలాడే ముందు ఒక క్షణం కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఓ పెద్ద ఆఫీసర్. పోటీ పరీక్షల్లో ఎలా చదివారు, సివిల్స్ ఎలా బ్రేక్ చేశారు, ఏ బ్యాచ్ ఏ ర్యాంక్ ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్టు ఎన్నిసార్లు దండయాత్ర, రోజుకు ఎన్ని గంటలు చదివారు, మంచి ర్యాంకులు సంపాదించిన సివిల్స్ ట్రాకర్ సక్సెస్ స్టోరీలు చాలా వింటుంటాం. వాటిలో కొన్ని మాత్రమే పేద గ్రామీణ అణగారిన సామాజిక వర్గాల నేపథ్యం నుంచి వచ్చిన కథలు ఉంటాయి. అవి స్ఫూర్తిదాయకమే. రీసెంట్గా సోషల్ మీడియాలో మరో భిన్నమైన సక్సెస్ స్టోరీ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కథలంటే ఎక్కువ శాతం ఫేక్ కదా, ఇది నిజమో కాదో చెక్ చేస్తే పలు ఇంగ్లీష్ జాతీయ పత్రికలు సైట్లలో కూడా కనిపించింది. సరే, ఇంతకీ ఆ సక్సెస్ స్టోరీ ఏమిటో చూద్దాం. ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకు ఉరిపడేది, ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళలో ఇక ఒక్క బొట్టు కూడా మిగలలేదు. ఆమె పేరు సవితా ప్రధాన్. ఒక్కసారి ఆమె నేపథ్యంలోకి వెళితే ఓ గిరిజన గ్రామంలో పుట్టింది. తునికాకు ఏరుకుని బతికే ఓ చిన్న కుటుంబం, ఏడుగురు పిల్లలు. ఈమె 10th పాస్ అయింది. ఆ ఊళ్ళో 10th పాస్ అయిన తొలి మహిళ. ఆమెను చదివించాలని లేకపోయినా తనకొచ్చే 75 రూపాయల స్కాలర్షిప్ డబ్బులు, ఒక పూట జావా, జత యూనిఫామ్ కోసం ఆమెను పాఠశాలలో చేర్చారు. తర్వాత 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్లి +2 దాకా చదువుకుంది. రావడానికి 2 రూపాయలు, వెళ్లడానికి 2 రూపాయలు. కానీ ఆమె దగ్గర లేక నడిచి వెళ్లేది. తర్వాత పెళ్ళయింది. ఇక నరకం మొదలైంది. అత్తింట్లో అందరూ వేధించేవాళ్లే. అడుగు తీసి అడిగేస్తే ఆంక్షలు, తిట్లు, నిందలు. మొగుడు తనకన్నా 11 ఏళ్ళు పెద్ద. పెళ్లి చూపుల్లోనే ఆ రఫ్ క్యారెక్టర్ చూసి భయపడింది. కానీ మంచి సంబంధం, పెద్దింటి సంబంధం అంటూ ఆమె నోరు మూశారు తల్లిదండ్రులు. ఇక అత్తింటికి వెళ్ళాక ఆమెకు నరకం అంటే ఏమిటో తెలిసింది. వాళ్లకు కావలసింది కోడలు కాదు, ఓ పనమ్మాయి. అందరూ తిన్న తర్వాతే తినాలి. ఒకవేళ ఏమి మిగలకపోతే మళ్లీ వండకూడదు, నలుగురిలోకి రాకూడదు, తల మీద చెంగు తీయకూడదు, నవ్వకూడదు, టీవీ చూడకూడదు, ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు భర్త. నవ్వడం ఎప్పుడో మర్చిపోయిందామె. అందుకే ఆత్మహత్య చేసుకుందామనుకుంది. ఆ సమయానికి గర్భిణి అని తెలిసింది. కడుపుతో ఉందని తెలిసి సరిగ్గా తిండి పెట్టేవారు కాదు. రొట్టెలు దొంగిలించి ఎవరో చూడకుండా చెరకొంగులో దాచుకుని బాత్రూంలోకి వెళ్లి గబగబా నోట్లో కుక్కునేది. తన పరిస్థితిని పుట్టింట్లో చెబితే పిల్లలు పుడితే అన్ని సర్దుకుంటాయని అన్నారు. చూస్తుండగానే 2 పిల్లలు. ఓసారి ఇక విసిగిపోయి ఫ్యాన్కు చీరతో ఉరిపోసుకోవడానికి రెడీ అయ్యింది. మెడకు చుట్టుకుంటూ కిటికీ వైపు చూసింది. అక్కడ ఆమె అత్తగారు కోడలు చేసేదంతా కన్నర్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు. ఏమిటి పని, ఎందుకిలా చేస్తున్నావు అని కూడా అడిగే ప్రయత్నం చేయలేదు. దాంతో ఈమెలో ఎక్కడో లైట్ వెలిగింది. చీచ్చీ, ఇలాంటి వాళ్లకు భయపడా నేను చావాలనుకుంది, అయినా నేను పోయాక నా పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించింది. మనసులో నుంచి ఉరి ఆలోచన తుడిసేసింది. ఏం, నేను బతకలేనా, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తా, పుట్టింటికి పోయేది లేదు, నా పిల్లలను నేను పెంచుకుంటా అని మనసులో ఓ సంకల్పం చెప్పుకుంది. తల ఎత్తుకుంది, పిల్లలను తీసుకుని బయటికి వచ్చింది. ఆమె పోతే మరో పిల్ల, అత్తిళ్ళు సైలెంట్గా ఉంది. 2000 రూపాయలు చేతిలో ఉన్నాయి. లక్కీగా ఓ బ్యూటీ పార్లర్లో చిన్న కొలువు దొరికింది. పర్లేదు, కడుపుకు డోకా లేదు. పిల్లలకు ట్యూషన్లు మొదలుపెట్టింది, వంట పనులు చేసేది, దొరికిన 10 పనిని చేసింది. ప్రైవేటుగా బీఏ పరీక్షలు రాసింది, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. ఆమె అందులో యూనివర్సిటీ ఫస్ట్. కొన్ని రోజులకు అమ్మ సాయం వచ్చింది. ఇంకాస్త మంచిది, మరో ఉద్యోగం వస్తే చాలనుకుని రోజూ దినపత్రికలు తిరగేసేది. ఓ రోజు యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించింది. ఆ జీతం వివరాలు ఆమెను ఆకర్షించాయి. ఇది సాధిస్తే జీవితం అంతా మంచిగా బతకొచ్చు కదా అనేది ఆమె ప్రాథమిక లక్ష్యం. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్. 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ పోస్టింగ్. ఇంకేం కావాలి? కానీ పాతమగుడు అప్పుడప్పుడు వచ్చేవాడు, మళ్లీ వేధింపులు, అప్పుడప్పుడు కొట్టేవాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్ని వదిలించుకుంది, విడాకులు కూడా తీసుకుంది. మరో మనిషి దొరికాడు, పేరు హర్ష. తనను 2 పెళ్లు చేసుకుంది. ఆ హోదాలను పలు మాఫియాలతో పోరాడింది, ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు ఆమె గ్వాలియర్ చంబల్కు అడ్మినిస్ట్రేటివ్ జాయింట్ డైరెక్టర్. ఒకవైపు కొలువు చేసుకుంటూనే ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టింది. పేరు హిమ్మత్ వారి లడ్మియా, బ్రేవ్ గర్ల్స్. తన వంటి పిల్లలకు ధైర్యం చెప్పడానికి ఆ ఛానల్. తన జీవితాన్నే పాఠాలుగా చెబుతుంది. గ్రేట్. ఒక్కరు తనలా ఎదిగినా సరే, ధైర్యంగా తలెత్తుకుని నిలబడినా ఆమెకు అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇది కదా నిజమైన సక్సెస్ స్టోరీ అంటే.